స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఈ పేరు మొన్నటి వరకు ఎవరికి తెలియదు కానీ మొదటిసారి ప్యాంగాంగ్ సో నదీ ప్రాంతాన్ని ఈ ఫోర్స్ మొత్తం ఆక్రమించుకుంది మొత్తం ఎత్తైన కొండ ప్రాంతాలను చేజిక్కించుకుంది చైనా దళాలతో జరిగిన ముష్టి యుద్ధంలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో సైనికుడు ల్యాండ్ మైన్ పేలడంతో దురదృష్టవశాత్తు గాయాల పాలయ్యాడు అయితే ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఒకటి ఉంది అని ఎవరికి తెలియదు ఎందుకంటే దీనికి ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదు కానీ దీని పుట్టుకే చైనాకు వ్యతిరేకంగా మోడీ కి కూడా ప్రధాని అయ్యాకే తెలిసింది ఇలాంటి దళం మన దగ్గర కూడా ఒకటి ఉంది అని అధికారంలో ఉన్న నాయకులకు డిఫెన్స్ హోమ్ మినిస్ట్రీలో పనిచేసిన వాళ్లకు మాత్రమే దీని గురించి తెలుస్తుంది అలాని మొత్తం వివరాలు కూడా మనకు తెలియవు ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ మౌంటైన్ గెరిల్లా వర్కు పెట్టింది పేరు చైనాతో యుద్ధంత ఆగ్రహంతో పుట్టుకొచ్చింది ఈ గెరిల్లా దళం అయితే దీని వెనుక చాలా ఆసక్తికరమైన రోమాలు నెక్కబొడుచుకునే కథ ఉంది అయినా మనకు తెలిసిన వివరాలు చాలా తక్కువే అయినా తప్పకుండా ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి ఒక అంతర్జాతీయ పత్రిక మొదటిసారి స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ గురించి రాసింది వాస్తవానికి మన మీడియాకు తెలిసిన రాయకూడదనేదే కామన్ సెన్స్ అందుకే పెద్దగా వివరాలు తెలియరాలేదు కానీ అర్ధరాత్రి చైనాకు నిద్ర లేకుండా చేసిన ఈ ఫోర్స్ మొత్తం టిబెటన్స్ దే అంటే ఆశ్చర్యం కాదు 1962లో మనం యుద్ధానికి సన్నద్ధం లేకున్నా పనికి మాలిన వన్ సైడ్ వారు చేసి చైనా ఆక్సైడ్స్ ను ఆక్రమించుకుంది అయితే మనం కూడా ప్రత్యక్ష యుద్ధం కాకుండా టిబెట్ ను అడ్డం పెట్టుకుని చిరాకు పెడదామని నాటి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ జనరల్ ముల్లిక్ కసిగా దీనిని ఏర్పాటు చేశారు నాటి ప్రధాని నెహ్రూ కూడా చైనా చేసిన మోసానికి రగిలిపోయారు అప్పటికే టిబెట్ ను ఆక్రమించుకోవడంతో చాలా ప్రాంతాల్లో చైనాకు వ్యతిరేకంగా టిబెటన్లు పోరాడుతూ ఉన్నారు దలైలామాతో భారత్ రావడంతో దాదాపు 80,000 మంది శరణార్థులకు మనం ఆశ్రయం ఇచ్చాం అయితే నాటి ఐబి చీఫ్ టిబెటన్లను రెచ్చగొట్టారు మీకు భారత్ తోడుగా ఉంటుంది డబ్బు మాదే శిక్షణ మాదే ఆయుధాలు కూడా మావే కానీ మాకు మీ ఉడుకు రక్తం కావాలని కోరారు దానికి టిబెట్ యూత్ తల ఊపడమే కాదు చైనాతో యుద్ధానికి ప్రాణాలు ఇస్తాం జీవితాన్నిచ్చిన భారత్ కు వెన్నంటే ఉంటాం మేం టిబెటన్లమైన భారతీయులమే అంటూ చదువుకున్న యువత సైన్యంలో చేరేందుకు సయ్యంది ఇక నెహ్రూ జనరల్ ముల్లిక్ రహస్యంగా చైనాతో పోరాడేందుకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు దీనికి అమెరికా సాయం తీసుకున్నారు చైనా విపరీత బుద్ధిని గమనించిన యుఎస్ సిఐఏను రంగంలోకి దించింది గెరిల్లా వార్ఫేర్ లో భారత్ తో కలిసి నాడు 5,000 మందిని రిక్రూట్ చేసుకుని ఏడాది పాటు కఠినమైన ట్రైనింగ్ ఇచ్చింది కొండల మీద జీవితం వారికి చాలా సులువు దీంతో కొండలు ఎక్కడం దిగడమే కాదు ఎండ వాన విపరీత పీడనాలను తట్టుకోవడం బాగా సులువు కావడంతో సిఐఏ ఆయుధాలతో పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చింది భారత్ లోని అతి కొద్ది మంది సైనికాధికారులను మాత్రమే వారికి శిక్షణ ఇచ్చేందుకు తీసుకున్నారు నాటి నుంచి స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ను ఒకేసారి వాడుకున్నారు అయితే చైనాకు వ్యతిరేకంగా తయారు చేసిన వారికి మాత్రం యుద్ధం చేసే ఛాన్స్ రాలేదు దీంతో ఇప్పుడు టిబెటన్ల యువకులు చైనీయుల పని పట్టేందుకు యుద్ధోన్మాదంతో రంకెలేస్తున్నారు 70 ఏళ్ల పగను తీర్చుకునేందుకు కసిగా ఉన్నారు కఠోరమైన ట్రైనింగ్ పర్వతాలలో పరిగెత్తడమే కాదు భారీగా ఆయుధాలను మోసుకెళ్లడం షార్ప్ షూటింగ్ లో ఆరితేరిపోయారు ఇక ధ్యానంతో నీళ్లు తిండి లేకుండా కొండలపై గంటల కొద్ది ఉండగల సత్తా వీరి సొంతం శిక్షణలో ఆరితేరిన నాటి 22 రెజిమెంటల్ జనరల్ సుజాన్ సింగ్ ఉబన్ వీరికి శిక్షణ ఇచ్చారు అందుకే దీనిని ఎస్టాబ్లిష్మెంట్ 22 అని కోల్డ్ లాంగ్వేజ్ లో పిలిచేవాళ్లు నాడు ఇది చైనాకు వ్యతిరేకంగా టిబెట్ ను ఏకం చేసే రాజకీయ గ్రూప్ అని ప్రచారం చేశారు మనవాళ్లు టిబెటన్ల హక్కులను సాధించుకునేందుకు వారికి సాయం చేస్తున్నామని బహిరంగంగా కాకుండా అడిగిన మీడియా వాళ్లకు సమాధానం ఇచ్చేవాళ్లు ఇక ఉత్తరాఖండ్ లోని చక్రతా కొండ ప్రాంతాల్లోనే నాడు టిబెటన్ల రిఫ్యూజీ క్యాంపులు ఉండేవి అందులో నుంచే మొదటిసారి రిక్రూట్ చేసుకున్నారు యువతను కేవలం 2,000 మందిని తీసుకోవాలనుకున్నా కూడా అది 6-7 వేలు దాటిందంటారు హెడ్ ఆఫీస్ కూడా అక్కడే పెట్టారు అయితే వీరిని పూర్తిగా సీక్రెట్ ఆపరేషన్లకు వాడారు అందుకే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ నుంచే ఈ టీమ్ కు ఆదేశాలు వెళ్తాయి ఆర్మీ జనరల్ తో సంబంధం ఉండదు కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ మాత్రమే ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ కు బాస్ అయితే రా నుంచి లేదంటే డిజిఎస్ నుంచి మాత్రమే ఆదేశాలు వెళతాయి ఫుడ్ నుండి ఆయుధాల వరకు వీరికి ఆర్మీతో సంబంధమే లేదు ఆర్మీలో చేరితే కలగొర గంప అవుతుందని నాటి ఐబి చీఫ్ ముందు చూపుతో మంచి నిర్ణయం తీసుకున్నారు చైనా కోసం ఒక మొగుడు ఉండాలి చైనీయులు కొండల మీద బతకలేరు అందుకే సహజంగా ఉండే ఆక్సైచిన్ ప్రాంతంలో యుద్ధానికి దిగారని అంచనా వేశారు ఆయన యుద్ధం వస్తే మనం కొండల మీద నుంచి ముందుకు సాగాలనేది ఆయన ప్లాన్ అయితే టిబెటన్లకు ఇంతవరకు చైనా
చైనా పనిపట్టే ఛాన్స్ రాలేదు. కానీ బంగ్లాదేశ్ లో పాక్ పనిపట్టేందుకు బెంగాలీలకు గెరిల్లా ట్రైనింగ్ ఇచ్చి ఎగదోశారు. భయంతో పారిపై వచ్చిన యువకులకు పాక్ అంతు చూడాలని ఈ ఫ్రాంటియర్ ఫోర్స్ ముందుండి వారిని ఎగదోసి పాక్ పారిపోయేలా చేసింది. కానీ మొదటిసారి ఛాన్స్ రావడంతో చైనా కంటే ముందే మన ఫ్రాంటియర్ ఫోర్స్ కొండలను చేజిక్కించుకుంది. ఆగస్టు 20న ప్యాంగాంగ్ కు చేరుకున్న ఫ్రాంటియర్ ఫోర్స్ అప్పటి వరకు ఉన్న ఇతర కమాండ్ ఫోర్సులను వెనక్కు రప్పించింది. ఇక ఆగస్టు 28న మొత్తం దక్షిణ ప్రాంతంలోని కొండలను కూడా చేజిక్కించుకుంది. అందుకే మన ఫ్రాంటియర్ ఫోర్స్ మీదకు దూసుకొచ్చిన చైనా దళాలను తుక్కు తుక్కు చేసింది. ఇందులో ఒకరు అమరులయ్యారు. చైనా వైపున కూడా నష్టం ఉన్నా చెప్పుకోవడానికి డ్రాగన్ సిగ్గుపడుతుంది, సిగ్గు లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటుంది. అర్ధరాత్రి కొండలపైన మన వాళ్లను చూసిన డ్రాగన్ కు నిద్ర పట్టలేదు. యుద్ధ ట్యాంకులను భారీగా తీసుకుని మన మీదకు వచ్చింది. అప్పటికే అదును కోసం చూస్తున్న ఫ్రాంటియర్ ఫోర్స్ కు టిబెట్ యూత్ T-72, T-90 ట్యాంకులను ఎదురుగా నిలిపింది. కొన్ని ప్రాంతాల్లో కేవలం అర కిలోమీటర్ దూరం కూడా లేదు. యుద్ధం అంటే యుద్ధం అనే సై అనే సంకేతాలు ఇచ్చేశారు. ఎప్పుడు భారత దళం ఇంత అగ్రెసివ్ గా ఉండడం చైనా సైనికులు అధికారులు చూడలేదు. దీంతో హోరాహోరీగా కొన్ని గంటల పాటు కొట్టుకున్నారు. అయితే ఇంచు కూడా ముందుకు రాలేక దూరంగా ఉండిపోయారు. ఇక ఆ రోజు రాత్రే కాదు, అప్పటి నుంచి ఆ క్షణం నుంచి ప్రతిరోజు చైనాకు కాళరాత్రే. ఎందుకంటే బ్లాక్ టాప్ మీద నుంచి కనిపిస్తుంది. చైనా ఆ ప్రాంతంలో యుద్ధానికి దిగడం కలే. టిబెటన్ల యూనిట్లు యుద్ధానికి వెళుతుంటే ఉత్తరాఖండ్ లోని జనం వారికి తెల్ల జెండాలు, భారతీయ జెండాలు చూపించి ఆశీర్వదించారు. చైనా పని పట్టాలని, భారత్ ను గెలిపించాలని టిబెట్ గురువులు ఆర్మీ వ్యాన్లను ఆపి మరీ ఆశీర్వదించారు. వారి ఆశీస్సులే కాదు, 130 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు టిబెటన్లు అయినా ఇప్పుడు భారతీయులు. 50 ఏళ్లుగా భారత్ లోనే బ్రతుకుతున్నారు. వారిలో చాలా మంది ఆర్మీ ర్యాంకులు పొందారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు, డాక్టర్ కూడా అయ్యారు. ఇప్పుడు మనమంతా ఒకటే. కానీ తమ పూర్వీకులు తాతలనే కాదు, ఇప్పటికీ తమ టిబెట్ సోదరులను కాల్చుకు తింటున్నారు చైనా వాళ్ళు. స్వేచ్ఛను హరిస్తున్నారనే కసి వారిలో ఉంది. ఏళ్ల తరబడి తీసుకున్న గెరిల్లా వార్ఫేర్ ట్రైనింగ్ సత్తా ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. టిబెటిన్లను తమ మీదకు ఎగదోశారని తట్టుకోలేని చైనా భారత్ పై నక్క ఏడుపులు ఏడుస్తుంది. మేం రెడీ అని చెబుతోంది, కానీ మనం రెడీ అని ఆల్రెడీ సంకేతాలు పంపేశాం. యుద్ధం ఇద్దరికి మంచిది కాదు, కానీ భయపెట్టాలి, భయపెడతాను అనే ఎత్తులు భారత్ ముందు పనిచేయవని చైనాకు బాగా తెలిసొచ్చింది. ఎందుకంటే కొండల ప్రాంతాల్లో ఉంది ఫ్రాంటియర్ ఫోర్స్ గెరిల్లాలు. ఆ టీమ్ సైజు ఎంత ఉందనేది ఎవరికి తెలియదు. ఆర్మీ దగ్గర కూడా పూర్తి లెక్కలు ఉండవు. కనీసం లెక్కలో లెక్క 10,000 మంది ఉంటారనేది అంచనా. ఈ సీక్రెట్ గెరిల్లా టీమ్ బయట ప్రపంచానికి అంతో ఇంతో తెలిసిందే. ఇప్పుడు తెలియాల్సింది ఇంకా ఉంది. ఏదేమైనా రెండోసారి చైనాకు పవర్ పంచి ఇచ్చింది మాత్రం SFF, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్. మరి తప్పకుండా వీరికి సెల్యూట్ చేద్దాం. జై జవాన్ జై హింద్. సో హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ సిమ్రన్ కపూర్ అండ్ ఐఎమ్ హియర్ టుడే విత్ అన్ అమేజింగ్ ప్రోడక్ట్ ఫర్ యూ ఆల్ కాల్డ్ ఫాగ్ మెషిన్. యూ నో దిస్ ప్రోడక్ట్ ఫాగ్ మెషిన్ యూ కెన్ సానిటైజ్ యువర్ రూమ్ ఎస్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సానిటైజ్ హాస్పిటల్స్, ఆఫీసెస్, కాలేజెస్, స్కూల్స్ అండ్ మెనీ అదర్. యూ కెన్ సీ ద ఫాగ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ది రూమ్.